వెల్కమ్ టు లిల్లీ కిచెన్. అందరు ఎలాగున్నారండి? బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన స్పెషల్ వచ్చేసి గోంగూర చికెన్ పలావ్ అండి. దీనికి వచ్చేసి మనం ఫస్ట్ 1 కిలో చికెన్ తీసుకున్నాను. నేను నీట్గా క్లీన్ చేసి కడిగి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ కారం వేశాను, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను. నా దగ్గర కల్లుపు ఉంటే అది కల్లుపు వేశానండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేశాను, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేశాను, 2 టేబుల్ స్పూన్స్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. మరలా ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి బిర్యానీ దినుసులు పొడి వేశానండి. ఇవన్నీ చక్కగా మనం నీట్గా అన్నీ ఉప్పు కారం అన్నీ పట్టేటట్టుగా ముక్కకి బాగా కలపాలండి. కలిపి ఒక 10-15 నిమిషాలు మనం పక్కన పెట్టుకోవాలి. చూడండి, బాగా పట్టించేసాను కదా. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఒక పక్కన పెట్టేద్దాం. మూత పెట్టేసి చూస్తున్నారు కదా, మనం పక్కన పెట్టేద్దామండి. మరి ఇది ఒక 15 మినిట్స్ పక్కన పెట్టాలి. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని గోంగూరని 2 కట్టలు నీట్గా క్లీన్ చేసుకొని ఎక్కడ ఇసుక ఏం లేకుండా నీళ్ళల్లో ఒక 4 టైమ్స్ కడిగి అప్పుడు దీన్ని మనం చక్కగా ఉడకనివ్వాలన్నమాట. ఆవిరికే ఉడికిపోతుంది. ఏమి నీళ్లు కానీ ఆయిల్ కానీ ఏమి వేయక్కర్లేదు. చక్కగా చూడండి, ఈ విధంగా మనం ఉడికించాలండి. ఈ గోంగూరని ఉడికిన తర్వాత చూడండి, ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దాన్ని పేస్ట్ చేసుకోవాలండి. ఈలోపు మనం చల్లారేలోపు బిర్యానీ దేంట్లో చేసుకుంటామో ఆ పాత్రలో మరి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. అది కొంచెం హీట్ ఎక్కిన తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా బిర్యానీకి సంబంధించిన దినుసులన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా అన్నీ పక్కన పెట్టుకొని ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్గా మరి మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఒక పెద్ద ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నవి ఇందులో వేసుకోవాలండి. ఇవి బాగా కలర్ వచ్చే వరకు మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి, వేగనివ్వాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మరి ఫ్లేమ్ హైలో పెడితే మాడిపోతాయి. ఇలా వేగిన తర్వాత ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఉప్పు కారం పట్టించిన చికెన్ ఉంది కదా, అది ఇందులో వేసుకొని బాగా రోస్ట్ చేయాలండి. అంటే బాగా ఫ్రై చేయాలి. ఎప్పుడైతే మనం బాగా వేగనిస్తామో ఆ ముక్కకి ఉప్పు కారం ఎప్పుడైతే పడుతుందో ఇవి పులావ్ అనేది చక్కగా మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట, మంచి టేస్ట్ వస్తుందండి. మనం చికెన్ ఉడికేదాన్ని బట్టే, అంటే ఇప్పుడు మనం వేయించేదాన్ని బట్టే పులావ్కి టేస్ట్ అనేది వస్తుంది, అది గమనించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈలోపు మనం ఆ చికెన్ ఉడికేలోపు చల్లారిపోయిన గోంగూరని మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందామండి. చూస్తున్నారు కదా, చికెన్ ఉడికిపోతుంది చక్కగా. ఒక 4-5 మినిట్స్ ఈ విధంగా సిమ్లో పెట్టుకొని ఉడికించిన తర్వాత చూస్తున్నారా, ఆల్మోస్ట్ 50% చికెన్ ఉడికిపోయింది. బాగా వేగనివ్వాలండి, ఫ్రై లాగా వేగనివ్వాలండి, అప్పుడే ముక్క బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక 4-5 మినిట్స్ ఉడికించిన తర్వాత మనం ఇందులో మరలా ఉప్పు కారం ఏమైనా తగ్గితే యాడ్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, చక్కగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూరని ఆ పేస్ట్ని ఇక్కడ యాడ్ చేయాలి. ఎప్పుడైతే చికెన్ ఉడుకుతుందో అప్పుడు యాడ్ చేయాలండి. చికెన్ కొంచెం ఉడికిపోయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా కలపాలండి, కలవాలన్నమాట. అప్పుడే ఈ గోంగూరలో ఉన్న పులుపుదనం కూడా ఆ ముక్కలకు పడుతుంది, పులావ్ చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. చూస్తున్నారా, ఈ విధంగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం నాకైతే ఇప్పుడు కొంచెం కారం తగ్గింది అనుకుంటున్నాను, కొంచెం కారం యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. మీరు అయిన ఉప్పు కారాలు మీకు ఎంత మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోవాలండి. మరి చూస్తున్నారు కదా, అయిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం కూడా కలిసిపోయింది. ఇప్పుడు నేను వచ్చేసి 2 గ్లాసెస్ రైస్ తీసుకుంటున్నానండి. మామూలు రైసే తీసుకుంటున్నాను. మనం ఇంట్లో మరి రైస్ చేసుకునే రైస్తోనే నేను ఈ పులావ్ చేస్తున్నాను. ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. ఈ 2 గ్లాసెస్కి వచ్చేసి 4 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. నేనైతే ఆ రైస్ కడిగి పెట్టుకున్నాను. కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, యాడ్ చేస్తున్నానండి. ఇందులో వచ్చేసి నేను వాటర్ వచ్చేసి 4 యాడ్ చేశానండి. ఒకవేళ బాస్మతి రైస్ అయితే 1.5 యాడ్ చేసుకోండి వాటరు 1 గ్లాస్కి. మరి చూసుకోవాలన్నమాట, మీరు గోంగూరని యాడ్ చేసుకునే దాన్ని బట్టి మరి ఒక ఐడియా ఉంటుంది, దాని ప్రకారం చేసుకోండి. మరి రైసు వాటర్ 4 గ్లాసెస్ వాటర్ అయితే నేను, అంటే పాత బియ్యం కొత్త బియ్యం అలా ఉంటాయి కదండి, దాని ప్రకారం మీరు చూసుకొని రైస్ రోజు రెగ్యులర్గా ఎలా చేసుకుంటారో దాని ప్రకారంగా చేసుకోవాలన్నమాట. లేదంటే చిమిడిపోతుంది. నేనైతే ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేస్తున్నానండి. వాటర్ అంతా ఉప్పు కారం మొత్తం సెట్ చేసాను. ఇప్పుడు నేనైతే కుక్కర్కి మూత పెడుతున్నాను.
నేనైతే ఒకటే మీకు చెప్పగలనండి, కుక్కర్కి మూత పెట్టడం కంటే, అంటే కుక్కర్ మూత పెట్టడం కంటే మామూలు ప్లెయిన్ మూత పెట్టుకొని అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండడం బెటర్ అండి. ఎందుకంటే ఒక్కొక్క కుక్కర్లు విజిల్స్లో డిఫరెన్స్ ఉంటుంది, అంటే 4 విజిల్స్కే ఉడికిపోతాయి, ఒక కుక్కర్ వచ్చి 2 విజిల్స్కే ఉడికిపోతుంది, కాబట్టి గమనించుకోండి. ఇప్పుడు నేను కుక్కర్ మూత తీసేసిన తర్వాత, 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసేసాను. ఇప్పుడు మీకు పులావ్ చూపిస్తున్నానండి. ఈ పులావ్ అనేది ఆరిన తర్వాతే టేస్ట్ బాగుంటుంది. ముందే తీసేస్తే జిగురుగా ఉంటుందండి. కుక్కర్ విజిల్ తీసేసిన తర్వాత కొంచెం సేపు ఆరనిచ్చి తర్వాత పైకి కిందకి అంత కలయి పెట్టిన తర్వాతనే మనం సర్వ్ చేసుకోవాలండి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ చికెన్ గోంగూర పులావ్ చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు కామెంట్ తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్.